ఇటీవల ఇటీవల కాలంలో ఫేక్ వీడియోస్ మార్ఫింగ్లతో తెలుగుదేశం పార్టీ పనిన కుట్రలు ఈరోజు అది ట్యాంపర్డ్ రిపోర్ట్ అని చెప్పి అమెరికా సంస్థ తేల్చి చెప్పింది అయినా మొన్న మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు నాయుడు ఈ అడ్డగాడుదలతో ఇష్టానుసారంగా మొరిగించడం జరిగింది వీరిని ఖచ్చితంగా ఇలా అడ్డగాడుదల్లా వ్యవహరిస్తూ మృగాల్లో వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ఎలాంటి సంకేతాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ అడ్డగాడుదల్ని ఈ మృగాల్లో వ్యవహరిస్తున్న ఈ టీడీపీ నాయకుల్ని మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి అనిత తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పట్టాభిని ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి బోన్లో నిలబెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లుల తరఫున నేను ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా పిలుపునిస్తున్నాను ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు సభ్య సమాజం ఉంది అనేది గుర్తించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్కి కూడా మహిళామ తల్లులందరూ కూడా బుద్ధి చెప్పడానికి నడుం బిగిస్తున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాను మరి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పెట్టించినటువంటి ప్రెస్ మీటు ఏకంగా అమెరికా నుంచి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి అడ్డదిడ్డంగా బుకాయించారు అనిత పట్టాభి అసలు వాళ్ళు వాగుతున్న తీరు చూస్తుంటే వాళ్ళు ఇంతకీ కడుపుకు అన్నం తింటారా అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు గడ్డి తినే వాళ్ళైతేనే అసలు ఒక మృగానికంటే హీనంగా ఒక ముఖ్యమంత్రిని సుహనే సృహ లేకుండగా ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం ఈ దేశ చరిత్రలోనే చరిత్రను తిరగరాస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు లోకేష్ కుట్రలకి కుతంత్రాలకి వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ మరి ఈరోజు మార్ఫింగ్ వీడియోలతో ఫేక్ వీడియోలతోన ఒక డ్రామాని ఒక కట్టుకథను అల్లి దాన్ని లండన్కి పంపించి అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో దాన్ని ఐటీడీ సోషల్ మీడియాకి దాన్ని అప్లోడ్ చేసుకొని ఈ రాష్ట్రంలో దాన్ని వాళ్ళ సొంత మీడియా అయినటువంటి పచ్చ మీడియాకి పచ్చ మీడియాలో దాని వాటి ప్రసారాలు చేస్తూ అసలు ఎంత సిగ్గుమాలిన తనమండి ఈ పచ్చ ఎల్లో మీడియా అసలు ఇలా అశ్లీలత అశ్లీల దృశ్యాలను చూపించడం కనీసం సభ్య సమాజంలో మహిళలు ఉన్నారు ప్రజలు ఉన్నారనే ఒక గౌరవం కూడా లేకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అమెరికా నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్లో మేము టెస్ట్ చేయించాము అని దుర్మార్గంగా బుకాయిస్తున్నారు అసలు నేను అడుగుతున్నాను వీళ్ళని అసలు మీకు అమెరికా కావాల్సి వచ్చిందా ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్నే మీరు అవమానించారే అమెరికాకి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అంటే మీకు ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్ర ప్రజలంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంటే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలంటే మీకు గౌరవం లేదా అమెరికా ఫోరెన్సిక్స్కి పంపించి అవి కూడా ట్యాంపరింగ్ అని చెప్పి ఈరోజు అమెరికా ఫోరెన్సిక్స్ ఏదైతే మరి వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్రెస్ ఏదైతే వీళ్ళు దీనికి పాల్పడ్డారో ఆ అమెరికా ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఎక్స్లిప్స్లో ల్యాబ్ రేట్కి చెందిన అధిపతి జిమ్ స్టాఫర్డ్ అతను ఇది ఇది వాస్తవం కాదు ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు కూడా మరి మన సిఐడికి మెయిల్ ద్వారా వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి తెలియజేయడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఎంత నీతి ఎంత కుట్ర కుట్రపరంగా ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లిలు ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాలన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు నీతి మాలిన రాజకీయాలతోనే ఆయన నేపథ్యం అంతా కూడా వచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడే ఒక ఫేక్ లీడర్ ఆయన ఆ తెలుగుదేశం పార్టీని ఏ రోజైతే రామారావుని చంపి ఆ పార్టీని లాక్ లాక్కున్నాడో ఆ రోజు నుంచి అది ఒక కుట్ర పార్టీ అదొక ఫేక్ పార్టీ చంద్రబాబు నాయుడికి ఆ గౌరవం లేదు ఆ పార్టీలను ఈ పార్టీని కలుపుకొని బీజేపీ కాళ్ళు మొక్కి సీఎం అయ్యాడు తప్పే ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలు పొంది మరి గ్రామ మరి ఒక గ్రాస్ లెవెల్ నుంచి వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ గ్రాస్ లెవెల్ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అసలు ఎంత నీతి మాలిన చర్యలుగా ఈరోజు ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలు పండుతున్నాడు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు ఇలాంటి మార్ఫింగ్ రాజకీయాలు ఇలాంటి షే ఫేక్ వీడియోలతో రాజకీయాలు చేయాలని చేస్తే చల్లదు చంద్రబాబు నాయుడు బాగా గుర్తుపెట్టుకో నీవు నీ నీ స్వార్థ రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఓటుకు నోటు కేసులో నువ్వు ఆ రోజు బయటపడ్డావు ఓటుకు నోటు కేసులో మరి మీరెందుకు అమెరికా పోలేదు ఓటుకు నోటు కేసు అని అడుగుతున్నాను మరి ఈరోజు ఈ విధంగా అసలు నిజం కానిది మీరే సృష్టించి మీరే డైరెక్షన్ మీరే నిర్మాత మీరే దర్శకత్వం వహించి మీరే ఒక ఫేక్ వీడియోని తయారు చేసి దాన్ని సభ్య సమాజంపైకి ఇలాంటి అశ్లీ అశ్లీలత దృశ్యాలతో చూయించడం ఎంతవరకు మీకు సమంజ సమంజసం అని చెప్పి కూడా నేను ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో గౌరవనీయనటువంటి మహిళలు ఉన్నారు ఒక సభ్య సమాజం ఉందనేది మర్చిపోయి ఒక ఎంపీ అనేది కూడా చూడకుండా ఒక బీసీ అనేది కూడా చూడకుండా ఇంత దుర్మార్గాన్ని కొడి కట్టావే అసలు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నీకు బీసీలు అంటే గౌరవం లేదు ఎస్సీలంటే అంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ఎందుకంటే ఆ జాతిని ఆ కులాలనే అవమానించినటువంటి వ్యక్తివి నీవు బీసీలు నీ పార్టీ ఆఫీస్కి ఎన్నో సమస్యలు చెప్పుకోవాలని వస్తే నీ తాట చూస్తా నీ అంత చూస్తా అని చెప్పి బీసీలను అవమానించినటువంటి నీవు ఈరోజు బీసీని ఎలా గౌరవిస్తావు ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ లేకున్నా కూడా సామాజిక న్యాయ దృక్పథంతో అంబేద్కర్ గారి పూలే గారి ఆశయాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో మరి వారందరూ కూడా బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నీకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో మహిళల పుట్టుకనే ఎక్కిరించిన వాడు నువ్వు మహిళల పుట్టుకనే అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు కోడలై మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని పురుషాంకారంతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మహిళలంటే నీకు అసలు గౌరవం లేదు లేదు అసలు నీకు మహిళలంటే గౌరవమే లేదు గౌరవం ఉంటే ఇలాంటి మార్పింగ్ వీడియోలు ఇలాంటి ఫేక్ వీడియోలతో నువ్వు రాజకీయాలు ఎలా చేస్తావు చంద్రబాబు నాయుడు ఇక్కడ మహిళాలోకం ఉందనే జ్ఞానం సృహలేకుండా ఇలాంటి అశ్లీలత దృశ్యాలు నువ్వు ఎలా చూపించగలుగుతున్నావు నీ పచ్చ మీడియా ఒకటి ఉందని చెప్పి ఆ పచ్చ మీడియా ముందు మీ ఇష్టం వచ్చినట్లు ఏది మాట్లాడితే అది వాగు అది చెల్లుతుందా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు మీకు బుద్ధి చెప్పారు మరి మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా మీకు చంప చెల్లుమనిపించారు చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలతో సంస్థల రాష్ట్ర వ్యాప్తంగా మీకు బుద్ధి చెప్పింది కాక సొంత నియోజకవర్గం నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యావే అక్కడ కూడా నీకు స్థానం లేదు ఈరోజు అక్కడ కూడా మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకుయింది జెడ్పీటీసీలు ఎంపీలు కూడా కైవసం చేసుకున్నారంటే నీ దిక్కుమాలినీతి నీ నీతి మాలిన రాజకీయాలు ఎక్కడికి దిగజారిపోయావో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో చంద్రబాబు నాయుడు మరి రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే చావ ఉంటే రాజకీయాలు చేయి ఈ రాష్ట్రంలో లేదంటే గమ్మున ఇంట్లో కూర్చో కానీ మరి నీ దిక్కుమాలిన నీ నీతి మాలిన రాజకీయాలు నీ కుట్ర రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపించడానికి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్ము ధైర్యం ఉన్న తెలుగు ప్రజల పౌరుషానికి ప్రతీకైనటువంటి నాయకుడు వంద సార్లు చెప్తాం ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న తెలుగు ప్రజల పౌరుషానికి ప్రతీకైనటువంటి నాయకుడు కాబట్టే డెబ్బై ఐదు సంవత్సరాల్లో నూరెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనటువంటి సామాజిక న్యాయాన్ని మహిళల్ని రోజు మహారాణులుగా గుర్తించి రాష్ట్రంలో మహిళల్ని ఆర్థిక స్వాలంబన దిశగా మహిళల్ని ఒక గౌరవం ఇచ్చి ఒక సామాజిక భద్రత ఇచ్చి రోజు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా మహిళల్ని అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి అమ్మఒడి చేయూత వయస్సర్ ఆసరా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మహిళల్ని గుర్తిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో మహిళలకి నువ్వు మహిళలకి బద్దత లేదని మాట్లాడుతుంది అనిత అసలు సిగ్గు ఎగ్గుందా అనిత నీకు ఒక మహిళ వైపు మాట్లాడే మాటలేనా అసలు మీ కళ్ళుండి కబోధులయ్యారా ఈ రాష్ట్రంలో మీకేమీ ఈ రాష్ట్రంలో కనపడదా మీకు ఎలా కనిపిస్తుంది పచ్చకళ్ళ వాడికి అంత పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా మీ రాజకీయ దృక్పథము మీ రాజకీయ కోణం